హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వన్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ వచ్చి కొత్త వర్షన్ అప్డేట్ అయింది ఫ్రెండ్స్. అదేంటంటే 5.33 నుంచి 5.34కి అప్డేట్ అయింది. సో ఈ వర్షన్ని లింక్ పెట్టి ఎవరు ఇన్స్టాల్ చేసినా కూడా చాలామందికి ఇన్స్టాల్ కాలేదు. ఇంతకు ముందు వచ్చిన వర్షన్లో కూడా ఒక ఫ్రెండ్ అడిగినారు, అన్న నాకు వచ్చి ఇన్స్టాలే కాలేదు ఈ యాప్, ఈ యాపే కాదు 5.31 నుంచి నాకు ఇన్స్టాలే కాలేదు, ఏనా ప్రాబ్లం అన్నారు. ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఆ ఒక ఫ్రెండ్కి మాత్రమే కాలేదు. సో చాలామంది వాలంటీర్స్కి ఇలాగే సేమ్ ప్రాబ్లం ఉంది. సో చాలామంది వాలంటీర్స్ కూడా, అన్న మాకు వచ్చి గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ వచ్చి ఇన్స్టాల్ కాలేదు, ఏనా ప్రాబ్లం అని సొల్యూషన్ చెప్పండి చాలాసార్లు అడిగినారు. సో ఫ్రెండ్స్, ఈ ఐడియాని ఫాలో చేస్తే 100% మీకు వర్క్ అవుతుంది. సో ఐడియాని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు 100% వర్క్ అవుతుంది. సో మీరు యాప్ వచ్చి అన్ఇన్స్టాల్ చేసినా పర్లేదు, లేకపోతే పాత వర్షన్లో ఉన్నా కూడా పర్లేదు. మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్కి అనే ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళి గ్రామ వార్డ్ వాలంటీర్ అని టైప్ చేసి 5.34 అని టైప్ చేయండి. సో నేను ఇలా టైప్ చేస్తున్నాను, సేమ్ అలాగే మీరు కూడా టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత సబ్మిట్ ఇవ్వండి. సో సబ్మిట్ ఇస్తే మీకు ఇలాంటివి వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఉంది కదా, దీనిలో చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వచ్చి యాప్ లాగిన్లోనే ఉన్నాను, దానివల్ల నాకు అప్డేట్ మాత్రమే అడుగుతుంది. మీరు అన్ఇన్స్టాల్ చేసి ఉంటా కూడా పర్లేదు, మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి ఫాలో చేస్తే మీకు 100% ఈ యాప్ని ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. సో నాకు కూడా చూడండి 5.34 అప్డేట్ అయింది. సో ప్రెసెంట్ వచ్చి నాకు లాగిన్ అయింది. సో దీంట్లో వెళ్ళి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. సో మనం రెగ్యులర్గా చేసే ఫీవర్ సర్వేని ఒకసారి క్లిక్ చేస్తాను. సో కంప్లీట్లోనే ఉంది, మనకి ఇంకా 37 ఫీవర్ సర్వే ఇంకా యాడ్ కాలేదు. సో మనకి మళ్ళీ కొత్త అప్డేట్ ఇవ్వని ఏమొచ్చిందంటే, మన ఈబీ సర్వీస్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ని సబ్సీడింగ్ చేస్తాం కదా, ఆ ఆప్షన్ అప్డేట్ అయ్యిందని చెప్తున్నారు. సో దానిలో ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. న్యూ సర్వే నెక్స్ట్ కంప్లీటెడ్ సర్వే అని ఉంది కదా, సో ఆ న్యూ సర్వేని ఒకసారి క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా క్లస్టర్లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్ నేమ్ చూపిస్తుంది, సో వాళ్ళ పేరు చూపిస్తుంది. సో ఇంతకుముందు ఈ ఆప్షన్ రాలేదు. సో ఇప్పుడు మనకి ఎనేబుల్ అయింది కొత్తగా. దీనిలో ఒక్కొక్క పేరుని అదే ఒక్కొక్క హౌస్ హోల్డర్ని క్లిక్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ఈబీ సర్వీస్ ఉన్నాయి, దానికి ఎవరు ఆధార్ కార్డ్ నెంబరు సీడ్ అయి ఉన్నాయి, దానికి కన్ఫర్మేషన్ చేయాలా. సో అలాంటి సర్వేని మనకి కొత్తగా ఎనేబుల్ అయింది ఇప్పుడు. సో ఇంతకుముందు వచ్చి మనకి జస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు సర్వీస్ నెంబర్ కొట్టి మనమే సర్వే చేయాలా ఉంది, కానీ ఇప్పుడు వచ్చి మనకి మన టోటల్ హౌస్ హోల్డ్ లిస్ట్ చూపిస్తుంది ఇక్కడ. సో దీంట్లో ఒక్కొక్క ఇల్లు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వాళ్ళ ఇల్లులో ఎంతమంది సర్వీస్ ఎవరెవరి పేరు ఉందో అదంతా చూపిస్తుంది. సో వాళ్ళకి ఆధార్ కార్డ్ నెంబర్ పక్కనే ఉంటుంది చూడండి, వాళ్ళ ఫస్ట్ వాళ్ళ పేరు, దాని తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు, కింద వచ్చి డిస్కమ్ టైపు, దాని తర్వాత ఈబీ సర్వీస్ నంబర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ పేరుకు వాళ్ళ ఆధార్ కార్డుకి ఈ సర్వీస్ కరెక్టేనా లింక్ అయ్యిందని మనం ఆ డీటెయిల్ కన్ఫర్మేషన్ చేయాలా. సో చూడండి పైన మెన్షన్ చేస్తున్నది కన్ఫర్మా లేదా అని అడుగుతుంది ఆప్షను, సో ఎస్ ఆర్ నో అని. సో వాళ్ళ పేరు ఉంటేనే వాళ్ళ సర్వీస్ కరెక్ట్గా ఉంటే మనం ఎస్ అనికి క్లిక్ చేస్తాం. ఒక్కొక్కరికి వచ్చి వేరే పేరు మీద ఉంటుంది సర్వీసు, కానీ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం వీళ్ళదే సీడ్ అయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలా సర్వే చేయాలని ఒకసారి మీ ఎనర్జీ సెక్రటరీని ఒకసారి కలిసి డిస్కస్ చేసిన తర్వాత ఈ సర్వేని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ సర్వే మెయిన్గా వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారని మనకు కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఒకసారి మీ ఎనర్జీ సెక్రటరీని కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఈ సర్వేని మొదలుపెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈబీ సర్వీస్ వచ్చి ఇంటికి పెద్దవాళ్ళ పేరునే తీసుకుంటారు ఎక్కువ, ఎందుకంటే తాత పేరు లేకపోతే నాన్న పేరు. ప్రెసెంట్ వచ్చి వాళ్ళు వచ్చి లైవ్లో లేకపోయినా కూడా ఉండొచ్చు, కానీ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఇంకా నెక్స్ట్ పెద్ద మంచి ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ని ఆటోమేటిక్గా అక్కడ సెట్ చేసుకుంటారు ఈబీ వాళ్ళు. సో అలాంటప్పుడు మనకి వాళ్ళ పేరు చూపిస్తుంది, కానీ ఆధార్ కార్డు మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లో ఉన్న వాళ్ళ పేరు చూపిస్తుంది. అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి సర్వే ఈ సర్వేని చేయొచ్చా లేదా, అది కాకుండా వచ్చి ఇప్పుడు ఈబీ సర్వీస్ వచ్చి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు, అప్పుడు వచ్చి అమ్మిన వాళ్ళ పేరునే ఉంటుంది కానీ తీసుకున్న వాళ్ళ ఆధార్ కార్డు మాత్రం అక్కడ సీడింగ్ అయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎలా సర్వీస్ చేసేదని చాలా కన్ఫ్యూషన్ ఉంటాయి. దానివల్లనే మీ ఎనర్జీ సెక్రటరీని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాతనే ఈ సర్వేని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చి ఈబీ విషయం కాబట్టి, ఎందుకంటే అన్ని స్కీమ్ వచ్చి ఈబీ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను.
సో మీకు కూడా ఈ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో దీంట్లో చూడండి, ఎగ్జాంపుల్గా ఒకరికి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేరు చూపిస్తుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, వచ్చి డిస్కమ్ టైపు, నెక్స్ట్ సర్వీస్ నంబరు. దాని తర్వాత చూడండి, పైన ఉన్న మెన్షన్ చేసిన డీటెయిల్ అంతా కరెక్టా లేదా అని అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్ ఎస్ అని క్లిక్ చేస్తాను. సో దాని తర్వాత మనకి ఎలాంటి ఆప్షన్ చూపించలేదు. దాని తర్వాత నో అని పెట్టున్నాను చూడండి, అక్కడ ఏం వస్తుంది చూడండి, ప్లీజ్ విజిట్ సెక్యూరిటీ టు అప్లై ఆధార్ డిసీడింగ్ సర్వీస్ టు యువర్ సర్వీస్ కనెక్షన్. అంటే ఏం మీనింగ్ అంటే, మీరు సచివాలయంకి వచ్చి మీ ఈబీ సర్వీస్కి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని సీడింగ్ చేయండి అని అక్కడ ఆప్షన్ వస్తుంది. సో మనకి నెక్స్ట్ సబ్మిట్ ప్రాసెస్ అని ఇస్తాం. దాని తర్వాత ఈ సర్వే వచ్చి ఆ ఫ్యామిలీకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టున్నాను ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కానీ ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే ప్లేస్టోర్ లింక్ కూడా పెడుతున్నాను, అది ఒకసారి ట్రై చేయండి. అది కూడా మీకు కానీ ఇన్స్టాల్ కాకపోతే నేను చెప్పిన ఐడియాని ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ సర్వేని ఎలా చేసేదని ప్రాసెస్ కూడా ఇంకో వీడియోలో కూడా వేస్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా చూసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.